గారు ఇవాళ అంటే ఈ ఇసుక పాలసీ గురించి మాట్లాడతాను నేను మొత్తం దాని డీటెయిల్స్తో సహా ఎందుకంటే నాకు ఒక్క సమయం ఒక వన్ మినిట్ ఇవ్వండి దాని మీద ఐ ఎక్స్ప్లెయిన్ బట్ నాకు ఎందుకో ఒక మాట చెప్పాలి అనిపించింది మొత్తం గారు ఇవాళ కొంతమంది పాపం ఓడిపోయినటువంటి షాక్లో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అలా ఓడిపోయినటువంటి షాక్లో ఉన్నటువంటి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ చాలా ఆప్తుడు ఆంతరంగికుడు అయినటువంటి కేటీఆర్ గారు ఇవాళ రోజున ఢిల్లీలో కూర్చుని ఏదో అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు అసలు వాళ్ళు ఓడిపోతారనే వాళ్ళు ఊహించలేదు ఇక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడో లేదో వీళ్ళకి ఎందుకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను అనకూడదేమో కానీ ఒక సామెత ఉంది కాకి సంగీతానికి ఒంటి డ్యాన్స్ చేసినట్టుగా అసలు మహానుభావ నువ్వేం ఎలగబెట్టావని చెప్పి నువ్వు గెలుస్తావు అనుకున్నావు ఆయనేం ఎలగబెట్టాడని ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాడు వీళ్ళిద్దరూ కలిసి రెండు రాష్ట్రాలు కూడా సర్వనాశనం అయిపోవాలి ఒక అందులో ముఖ్యంగా ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమంటారు అని అంటే ఒక కక్ష ఏం పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతే మేము బాగుపడిపోతాం ఇది కాదు కదా రెండు రాష్ట్రాలు డెవలప్ అవ్వాలనేటువంటిది అందరూ ఆలోచిస్తున్నాం వీళ్ళు ఒక్కలే ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఒక్కొక్కడు ఏదో పెద్ద మేము సాధించేసాం అనుకుంటారు సార్ కమింగ్ బ్యాక్ టు ది ఇసుక థింగ్ సార్ ఇవాల్టి రోజున వైఎస్ఆర్సీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 8,000 సార్ నేను సింపుల్గా చెప్తున్నా ఐ గివ్ యూ ద రీజనింగ్ ఆల్సో ఫర్ దాట్ ఇవాళ మా హయాంలో లెట్స్ అస్యూమ్ ఒక అది ఎన్ని టన్నులో కూడా చెప్తాను నేను 4.5 టన్నుల ట్రాక్టర్ ఇసుక మీకు ఇవాల్టి రోజున మా హయాంలో 1,305 రూపాయలు అంటే రవాణా ఛార్జీలు మీరు అది పాయింట్ కోట్ చేయాలి నేను అదే చెప్తున్నా మళ్ళా అంటే 290 రూపాయలు ఎందుకు పడ్డది 200 రూపాయలు అంటే సార్ ఇసుక ఉచితం అని అంటే ఏంటంటే ఇసుక మనం ర్యాంపుల్లోంచి ఇసుకను తవ్వి లారీలో తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టడం కాదు సార్ ఉచిత ఇసుక అంటే ఐ లవ్ టు సే దిస్ ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే ఇప్పుడు మనం సర్వదర్శనం ఉంటుంది కదా సార్ ఉచిత దర్శనం ఉంటుంది దేవుడి గుళ్ళో ఉచిత దర్శనం అంటే ఏంటి మనం అక్కడి వరకు వెళ్ళిన తర్వాత దేవుడిని దర్శించుకోవడానికి మనకు ఆ క్యూ లైన్లో వెళ్తాం అది ఉచిత దర్శనం అంటాం ఇప్పుడు తిరుపతి వెళ్ళినా సరే ఉచిత దర్శనం సర్వదర్శనం అలా ఉంటుంది అంతేగాని నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి కూడా ఈ ఈ ఏమంటారు టికెట్లతో సహాయం ఇవ్వరు కదా సార్ అలానే ఏదైతే ఈ రీచ్ నుంచి ఇసుకను తెచ్చుకోవడం లేదా రెండు పాయింట్స్ ఉంటాయి సార్ రీచ్ నుంచి ఇసుకను తెచ్చుకోవడం ఒకటి దట్ ఈస్ వన్ పాయింట్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ గెటింగ్ ఇట్ ఆర్ ఎల్స్ డిపోల నుంచి ఇసుక తెచ్చుకోవడం సార్ రీచ్ నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే మీరు ట్రాక్టర్ తీసుకెళ్ళండి లారీ తీసుకెళ్ళండి ఎడ్డబండి తీసుకెళ్ళండి లేదు అని అంటే రెండు సంచులు తీసుకెళ్ళండి ఏమైనా తీసుకెళ్ళండి ఇది కూడా కావాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇప్పుడు నీకు డౌట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నువ్వు తెచ్చుకో కావాలంటే ఒక ట్రాక్టర్ లారీ ఏదైనా నేను స్పాన్సర్ చేస్తాను పోయి తెచ్చుకో తెచ్చి నీకు అక్కడ ఇసుక రీచ్లో ఇస్తున్నారో లేదో ఒకసారి ట్రై చేసుకో చూసుకోమని చెప్పండి దట్ ఈస్ వన్ వే సార్ లేదు రీచ్ నుంచి అన్లోడింగ్ పాయింట్ వరకు ఏదైతే ఉంటుందో ఆ దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి సార్ సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారంటే డిపోకి వెళ్ళి మన ఆధార్ కార్డు అడ్రస్సు ఫోన్ నెంబరు అలానే వెహికల్ నెంబరు ఇవి ఇస్తే అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి దానికి మనం ఎంతైతే అడుగుతున్నామో దానికి సింపుల్గా పేమెంట్ కూడా ఆన్లైన్ పెట్టారు సార్ వీళ్ళలాగా దోచుకోవడం కాదు ఆన్లైన్ పేమెంట్ ఏంటి అక్కడ లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీ ఇది అందుకనే ఇందాక 8,000 ట్రాక్టర్ ఏదైతే వాళ్ళ టైంలో అయిందో అది మా టైంలో ఇప్పుడు 1,300 మాత్రమే ఎందుకు అవుతుందంటే అది కేవలం ట్రాన్స్పోర్ట్ రవాణా ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు సార్ ఇఫ్ రిక్వైర్డ్ దేర్ అలానే మీరు కనుక తీసుకుంటే సార్ ఒక లారీ ఉంది 20 టన్నులు ఉందనుకోండి మా టైంలో ఇప్పుడు అది 4,000 కూడా పడ్డది సార్ బికాస్ అగైన్ ఇట్స్ జస్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేసేది కాబట్టి వాళ్ళ టైంలో అది 60,000 నుంచి 70,000 నుంచి 100,000 రూపాయల వరకు వెళ్ళిన పరిస్థితులు చూసాం ఇవేవి వాళ్ళకు వద్దుట ఇవాళ రోజున వీళ్ళ బాధ ఏంటంటే సార్ ఉచితం అన్నారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఏం తీసుకున్నారు అంటారు సార్ నేను 10,000 కమ్మారు వాళ్ళు సార్ నేను ఏమంటానంటే సార్ ఉచిత దానికి ట్రాన్స్పోర్ట్ అదనం అది వేరే విషయం సార్ ఉచిత ఇసుక అని అంటే మీరు ఇసుక కావాలని కోరుకుంటే మీకు రెండు విధానాలు ఉన్నాయి ఇసుక కొనక్కర్లేదు మీరు మీ సొంత డబ్బుతో తీసుకెళ్ళండి సార్ రీచ్ దగ్గరికి వెళ్ళి మీ అంతట మీరు తీసుకుంటే దట్ ఈస్ వన్ వే లేదు లోడింగ్ పాయింట్ లోకి వచ్చి మీరు తీసుకుంటే డిపోల్లోకి తీసుకుంటే సెకండ్ వే దట్ ఈస్ అప్ టు యూ విచ్ ఎవర్ యూ డిసైడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే సార్ ఒక్క ఫైనల్ పాయింట్ సార్ మోదీ గారు ప్రజలు సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి చూడలేడు ఇది ఫైనల్ పాయింట్ సార్ కాబట్టి వాళ్ళ రోజున ప్రజలు పెన్షన్ టైంలో టైం మీద వచ్చాయి జీతాలు టైం మీద పడుతున్నాయి పిల్లలకి చదువు లేదన్నా అటు ఇటు అయినా సరే వెంటనే ఆదుకుంటుంది ప్రభుత్వం అలానే మీరు కనుక తీసుకుంటే ఉచిత ఇసుకన్నాం ఇస్తామంటున్నాం పోలవరాన్ని ఇందాకసారి చెప్పినట్టుగా పరిగెత్తిస్తున్నాం ఇవన్నీ మంచులు జరుగుతుంటే తట్టుకోలేక మన అన్నాడు చూసారు సార్ షాక్లోకి వెళ్ళిపోయారు షాక్లోకి వెళ్ళిపోవడం ఆయన ఓడిపోయినందుకు కాదు సార్ ప్రజల్ని నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేకపోతున్నానే
అనే షాక్ లోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి.